సభా సరస్వతికి వందనం, శుభాభి వందనం. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రెండు సంస్థలు, అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సమ్మేళనంలో ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి రోజు. తెలంగాణ రాష్ట్రం 49 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రం ఆవిర్భావం రోజున నన్ను సత్కరించడం అనేది, జీవన సాఫల్య పురస్కారాన్ని పొందడం అనేది నా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తూ, దీనికి కారణభూతులైనటువంటి పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేవలం 2-3 విషయాలు మాత్రం మీకు మనవి చేసి, మీకు సంగీత విభావరికి మధ్యలో పానకంలో పుడకలాగా ఉండకుండా తప్పుకుంటాను. అక్కడ సేవా సంస్కృతి సఖ్యత అని చెప్పని లోగోలో రాసుకున్నారు అమెరికా తెలుగు సమ్మేళనానికి. సేవ మీరు చేస్తున్నారు, సంస్కృతిని ప్రదర్శించారు, సఖ్యతను కూడా చూపించారు. కేవలం 2 సంస్థలు కలిసి సమ్మేళనం నిర్వహించడమే కాకుండా తోటి సోదర సంస్థలైనటువంటి తానా, నాట్స్, నాటా సభ్యులు పెద్దలను కూడా వేదిక మీదకి పిలిచి నిన్న మొన్న గౌరవించడం మీ మహోన్నత సంస్కారానికి కారణభూతమని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. భాషా సంస్కృతులకు సేవ చేసిన వాళ్లే చరిత్రలో మిగులుతారు తప్ప వేలాది రాజ్యాలని వందలాది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మిగలరని మన చరిత్ర చెప్పినటువంటి సత్యం. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని చిన్న రాజ్యాన్ని పరిపాలించినప్పటికి కూడా భారతాన్ని ఆంధ్రీకరించే పని చేపట్టినప్పుడు రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్య రాజ తేజో జయశాలి సౌర్యుడు, విశుద్ధ యశస్ శరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజ కుపార దానాచార శాంతవత్పరుడు రాజమహేంద్రుడు ఉన్నతిందని చెప్పని చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనగారి గండపండ్యాలను తొడిగి అష్టదిగ్గజాలను పోషించడం చేత సాహితీ సమరాంగణ సార్వభౌముడైపోయాడు. మన ఆధునిక కాలానికి వస్తే సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగువాడు పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్కచించేవాడు, ఏ దేశమేగినా ఇందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడని చెప్పని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తెలుగు ధనానికి నిలువెత్తు సంతకం మాన్య శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు తెలుగు అంటూ జపించాడు, తెలుగు భాష సంస్కృతుల కోసం శాసించాడు. తర్వాత ప్రచారాలు కాలంలో గడిచిపోతాయి, కానీ చరిత్ర మాత్రం చరిత్రగా నిలబడి ఉంటుంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించినటువంటి ముఖ్యమంత్రి, తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించిన ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని నేను మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఇది మన తెలుగు భాష సంస్కృతులను కూడా మీరు పోషిస్తున్నారు కాబట్టి మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారని చెప్తూ మీ అందరికి కూడా నన్ను మన్నిస్తే సవినయంగా మీకు ఒక మనవి చేసుకుంటాను. ఇవాళ ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి మన తెలుగు వారిలో 99.9% తిరిగి భారతదేశానికి వెళ్లరు. తల్లిదండ్రులు పరమపదించిన తాత స్వర్గస్థులైన తర్వాత భారతదేశంతో మనకి లింకు తెగిపోతుంది. ఒకవేళ మనం భారతదేశానికి చుట్టపు చూపుగా వెకేషన్కి వెళ్దాం అనుకున్నప్పటికి కూడా మన పిల్లలు ఇక్కడ పెరిగి ఇక్కడ అమెరికన్లుగా పుట్టి పెరుగుతున్నారు, మేము ఇటు వెకేషన్కి వెళ్తాం తప్ప రామని చెప్పంటారు. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, భారతదేశంలో మా రాజధానులు మేము నిర్మించుకుంటాం, మా మరుగుదొడ్లు మేము కట్టుకుంటాం, కానీ మీరు మాత్రం మీరు సంపాదించే ప్రతి నయా పైసా, మీ టైంలో ఉన్నటువంటి ప్రతి నిమిషం, మీ శక్తి, మీ యుక్తి అమెరికన్ రాజకీయాలలో పెట్టండి, అమెరికా సాంఘిక జీవనంలో ఖర్చు పెట్టండి, అమెరికాలో సెనేటర్గా కాంగ్రెస్మెన్గా ఎదగడానికి కృషి చేయండి. ఎందుచేతనంటే మీ బిడ్డలు ఇక్కడ ఉంటారు, భారతదేశం వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలు నాబోటి నాయకులను తీసుకొచ్చి మీరు సినిమాలు చూపించి, లేకపోతే చిన్న చోటా మోటా సినిమా నాయకులు వస్తే హెలికాప్టర్ మీద పూలు తల్లించి డబ్బును వ్యర్థం చేద్దామని చెప్పని మీకు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మీ బిడ్డల కోసం బతకండి, మీ బిడ్డల కోసం బతకండి, మీ బిడ్డలకు బంగారు భవితం వేయండి. మన రాజా కృష్ణమూర్తి కానివ్వండి, లేకపోతే ఆఫ్తాబ్ కరణ్ సింగ్ కానివ్వండి, లేకపోతే అరుణా మిల్లర్ కానివ్వండి, చూకల ఉపేంద్ర కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ నేను సవినయంగా ఆట, తానా, నాట, నాట్స్ అందరినీ కోరుతున్నాను. మీ ఎన్నికలకు ఖర్చు పెట్టే ఈ డబ్బుల కంటే భారతదేశం నుంచి వచ్చే రాజకీయ నాయకులకు ఖర్చు పెట్టే డబ్బులు మీరు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క కాంగ్రెస్మెన్ని గెలిపించండి, మన తెలుగు వాళ్ళు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సెనేటర్ని గెలిపించండి అని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు వేయండి, ఇదే నా విన్నపం.
మీరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు $10, $20 కూడా అక్కడ ఆపేసేసి తీసుకొచ్చి మీ క్యాండిడేట్లుగా ఉండి మీ సొంత మనుషుల్ని గెలిపించండి. ఎన్టీ రామారావు గారు 1993లో న్యూయార్క్లో చెప్పాడు ఒక మాట, ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వాడు, లేకపోతే తెలుగు మూలాలు కలిగినటువంటి వాడు అమెరికా అధ్యక్షుడైతే నేను చూడాలని చెప్పినాడు, ఆ కళను మీరు నిజం చేయాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. దీనికి ఉదాహరణ కేవలం 100 సంవత్సరాల క్రితం జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక ఆయన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ వాళ్ళ మనవడు ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఒక భారతీయుడు ఎందుకు కాలేడని చెప్పని మీరు ప్రశ్నించుకోమని కోరుతూ ఉన్నారు. భారతదేశం వైపు మీరు చూస్తే మీరు కేవలం 2 రంగాలను చూడండి. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పాడు, జై జవాన్ జై కిసాన్ అని చెప్పని. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతులకి పంట పెట్టుబడి డబ్బులు ఇచ్చింది, వారికి చెయ్యెత్తి నేను నమస్కారం పెడతా ఉన్నాను. రైతుల వైపు చూడండి, రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి, మారనిది ఒకటేరా అది దున్నే రైతుల బ్రతికేరా, సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి, మారనిది ఒకటేరా అది పేదల మాకలమంటారా అని శ్రీస్తి గారు చెప్పారు. రైతుల్ని జవానుల్ని దేశ రక్షణించే వాళ్ళని మీరు చూడండి అని చెప్పని మరొకసారి చెబుతూ, ఎంతమందిని మీరు సెనేటర్లుగా కాంగ్రెస్మెన్లుగా గెలిపిస్తే మన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పిన మనవి చేస్తూ, మరొక్కసారి నన్ను సత్కారం చేసినటువంటి కరుణాకర్ అసిరెడ్డి గారు కానివ్వండి, హరినాథ్ పూలజల కానివ్వండి, నా ఆత్మబంధువు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆయన కానీ అందరికీ కూడా నేను హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్.